ఒక అంశంలో ప్లస్ ఉంటుంది మైనస్ ఉంటుంది ఒక దాంట్లో మనకు ప్రయోజనం ఉంటుంది ఇంకో దాంట్లో ఎదుటి వాళ్ళకి ప్రయోజనం ఉంటుంది న్యూట్రాలిటీ ప్రజాస్వామ్యానికి మూలం అంటే ఏది జరిగినా భావ ప్రకటన స్వేచ్ఛ ప్రకారం భావాన్ని వినాలా అదే సందర్భంలో అందులో లోపాన్ని విమర్శించాలా ఎదుటి వాళ్ళ భావాన్ని అంగీకరించడమే ప్రజాస్వామ్యం యొక్క మూలం ఈ విషయంలో రాజకీయ పార్టీలు ఎవరికి వాళ్ళు ఎదుటి వాళ్ళకి మాటలు లేవంటూ ఏ ఒక్కళ్ళు కూడా స్పష్టత ఇవ్వరు ఇప్పుడు కేఏ పాల్ అంటాడు ఇట్లాంటి వాటిట్లో బెటరు మోడీ గురించి మాట్లాడతాడు కేసీఆర్ గురించి మాట్లాడుతా తన గురించి తను కూడా మాట్లాడుకుంటాడు ఏ ఇష్యూ మీదనైనా తన వైఖరి స్పష్టంగా చెప్పేస్తాడు బట్ ఇక్కడ చూడండి గుంటూరులో తొక్కిసలాట వైసీపీ వాళ్ళు తిడతారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎదురు తిడతారు అంతే తప్పించి పొరపాటు జరిగింది అని వీళ్ళు అంగీకరించరు ఆ పొరపాటు ఇంకోసారి పునరావృతం కాకూడదని వాళ్ళు అనరు అక్కడితో అయిపోవాల్సిన ఇష్యూ రాజకీయంగానే పెంచుకుంటూ పోతుంటారు అదే సందర్భంలో ఈవెన్ ఈ కాపుల రిజర్వేషన్ల అంశంలోనైనా సరే ఇస్తామని చెప్పింది తెలుగుదేశం ఇప్పుడు నోరు మీద పట్టలేదు జనసేన తెలుగుదేశంతో కలిసి వెళ్ళేటువంటి సందర్భానికి ప్రిపేర్ అవుతున్నప్పుడు దాని మీద తమ వైఖరి ఏంటి అంటే నువ్వేంటో చెప్పని అడుగుతోంది జగన్ సర్కార్ని జగన్ ఎవరైనా ఇంత ఉంది చెప్పేశాడు ఇప్పుడు మరి హరిరామ్ జోగయ్ గారి దీక్ష సందర్భంలో ఎవరైనా పంపించి తన వైఖరి చెప్పడమో ఇదేమీ చేయట్లేదు లేదా అసలు ఆ వ్యవహారాన్ని పక్కన పెట్టేస్తున్నటువంటిది అదే కేఏ పాలచరుడు దాని గురించి మాట్లాడుతున్నాడు దీని గురించి మాట్లాడుతున్నాడు అంటే ఒక విషయం ఎస్ఆర్ నో మేము చేస్తాం మేము ఉంటే చేస్తాం మేము ఇది చెయ్యం లేదా ఇది మంచిది ఇది చెడ్డది అని నిర్మోహమాటంగా చెప్పడం దగ్గర ఎందుకు ఏదన్నా తప్పు ఎత్తి చూపెట్టేటప్పుడు ఎదురు వాళ్ళ తప్పులను ఎత్తి చూపెట్టడమే కానీ మా దగ్గర పొరపాటు జరిగిందని చెప్పడం లేదా ఎదురు వాళ్ళ తప్పు ఎత్తి చూపెట్టేటప్పుడు ఇట్లాంటి తప్పు పునరావృతం కాకుండా ఉండాలన్నటువంటి ఒక చక్కటి రాజకీయ వాతావరణం ఆంధ్రాలో ఎప్పుడు వస్తుందో అర్థం కాకుండా